అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో గత 2 నెలల నుంచి ఇసుక లేక భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు మొత్తం నిలిచిపోవడము, అందుకు సంబంధించిన సుమారు 100,000 మంది కార్మికులు అయితే రోడ్డు పని లేక రోడ్లను పడ్డారు. ప్రస్తుతం ఇసుక కొరత, కార్మికులు పడే ఇబ్బందులపై మాట్లాడేందుకు కార్మిక సంఘ నాయకులు కాయం శ్రీనివాసులు మనతో ఉన్నారు. ఇంత మాట్లాడదాం. నమస్తేనా. చెప్పండి, ఇసుక కొరత ఏంటి అంటే రోడ్ల మీదకి వచ్చేసారు కార్మికులు మొత్తం, మళ్ళీ కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ముట్టిట్టించారు. అసలు జిల్లాలో ఇసుక కొరత ఏంటి? అసలు గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు క్లియర్గా ఇసుక పాలసీ అని చెప్పేసి నెలల తరబడి భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఇవ్వకపోగా కొత్త పాలసీ అంటే గతంలో దానికి ముందున్న టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇచ్చింది కాబట్టి కొత్త పాలసీలో భాగంగా అదేవిధంగా ఇచ్చి ఇసుకని ఉచితంగా ఇస్తారని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అనుకున్నారు. అయితే వాళ్ళు ఇవ్వడానికి, కొత్త పాలసీ తేవడానికి నెలల తరబడి లేట్ చేసే లోపల ఆ ఇసుకని వర్షాలు రావడం, దాదాపు ఆ సంవత్సరం అంటే మే నెలలో అధికారం చేపట్టిన ప్రభుత్వం ఆ ఒక సంవత్సరం అంతా కూడా ఇసుక లేక ఇబ్బందులు పడ్డారు. అయితే కొత్త పాలసీ మీద 475 రూపాయలు టన్నేజీ లెక్కను తీసుకోవడం మొదలుపెట్టారు. కొత్త పాలసీ అంటే ఈ విధంగా డబ్బులు తీసుకుంటారా అనేసి మాకు అర్థం కాలేదు. ఆ విధంగా తీసుకున్నారు, అదే కంటిన్యూట్ అయింది. అయితే యువదళం పేరుతో ఈ యొక్క రాష్ట్రంలో నెల్లూరు నగరంలోకి పర్యటించిన లోకేష్ బాబు వచ్చినప్పుడు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఇసుక పాలసీ మీద మాట్లాడాము, మీ ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 475 రూపాయలు టన్నేజీ తీసుకుంటున్నారని చెప్పి అడిగిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఉచితంగా ఇస్తాము అని లోకేష్ బాబు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు 13వ తారీఖు ప్రభుత్వం ఈరోజు వచ్చి ఇప్పటివరకు ఇసుక పాలసీని అమల్లోకి రాక దాదాపు ఒక బిల్డింగ్ నిర్మించాలంటే 40 రకాల వృత్తులు పనివాళ్ళు ఉంటేనే ఆ బిల్డింగ్ పూర్తవుతుంది. అలాంటిది 40 రకాల వృత్తులు పనివాళ్ళందరూ కూడా పనులు లేక అల్లాడిపోతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒకటి, ఇటీవల కాలంలో కలెక్టర్ కూడా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని స్టాక్ పాయింట్లలో ఇసుక ఉంది, ఇసుక కొరత ఏం లేదు అన్నట్టు అధికారులు సైతం చెప్తున్నారు, దాని ఏమంటారు? ఆ స్టాక్ పాయింట్ ఇసుక ఉన్నింది, గతంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్నింది, ఆ ఇసుకను మేము ఇస్తామని చెప్పి అన్నారు. ఆ ఇసుక నెల్లూరుకి మాత్రం ఎక్కడికి కూడా చేరలేదు, అది అంతా కూడా బల్క్గా ఇతర రాష్ట్రాలకు పోయింది తప్ప ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకొని కొందరికి మాత్రం చేరింది తప్ప ఇప్పటివరకు మాత్రం కార్మిక వర్గానికి, ఇంటి యజమానులకి, ఇంటి యజమానులు సైతం ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజున్న శ్రావణ మాసంలో చాలా శంకుస్థాపనలు చేస్తున్నారు, ఇసుక లేక గుండెలు తోవి పెట్టుకుని గుమ్మ కూర్చున్నారు, కార్మికులు అందరూ కూడా ఖాళీగా ఉన్నారు. అయితే కార్మికులకు సంబంధించిన సుమారు 40 వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉండరు, అంటే పెయింట్ వేసేవాళ్ళు, అదేవిధంగా బేల్దారు చేసేవాళ్ళు, కూలి పని చేసేవారు రకరకాలుగా ఉన్నారు, మొత్తం తమ్మించి జిల్లా వ్యాప్తంగా ఆగి ఉంది. మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు కార్మికులకు సంబంధించి? మొన్న కూడా కలెక్టరేట్ని ముట్టడించారు, అధికారులు ఏమి స్పందించారు? టోటల్గా భవన నిర్మాణ కార్మికులు నెల్లూరు జిల్లాలో ఉన్న కార్మికులందరూ కూడా ఒక బయలుదారులు అవుతాయి, కూలీలు అవుతాయి, కార్పెంటర్లు అవుతాయి, పెయింటర్లు అవుతాయి, ఎలక్ట్రీషియన్లు అవుతాయి, ప్లంబర్లు అవుతాయి, టైల్స్ వాళ్ళు అవుతాయి, మార్బుల్ వాళ్ళు అవుతాయి, పిఓపి వర్క్ చేసుకున్న వాళ్ళు అవుతాయి, అనేక రకాల వృత్తుల వాళ్ళు, దాదాపు 40 రకాల వృత్తుల వాళ్ళు, ఆవుని ఇంటి చుట్టూ తిప్పేంత వరకు వాళ్ళందరూ ఇటుకరాయిలు తయారు చేసే వాళ్ళతో పాటు 40 రకాల వృత్తుల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భవన నిర్మాణ కార్మికులతో కలవడం జరిగింది. వాళ్ళ పడే కష్టాలను మేమంతా కూడా అడ్డాల కాడ కావచ్చు, మేస్త్రుల కాడ కావచ్చు, వర్కర్ల కాడ కావచ్చు, అందరిని కలిసిన తర్వాత ఒకనాటి బాధ కాదు. మేము రోజువారీగా పని చేసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు మేము, అలాంటిది మా పనులు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కాదు, మొత్తం మీద ఈ యొక్క కార్మికులు కట్టిన బిల్డింగ్లోనే అసెంబ్లీలు, పార్లమెంట్లు, దేవాలయాలు ఉన్నారు. అలాంటి
ఈ కార్మికులుగా మేము ఉన్న వాళ్ళకి మాకు ఇసుక ఆపేసి ఇబ్బంది ఎందుకు పెడతారని చెప్పేసి కార్మికుల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పొంగు నారాయణ గారు. ఇద్దరు మంత్రులతో దీని ఇసుక మీద ఏమైనా చర్చించారా? కలెక్టర్తో చర్చించినప్పుడు ఎలాంటి హామీ ఇచ్చారు? కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. ఇసుక ఫస్ట్ టైం కలెక్టర్ గారితో కలిసి ఇసుక అందుబాటులో లేదండి అని అర్జీ ఇచ్చాం భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున. ఇస్తే మేము ఇసుక అందుబాటులో ఉందని చెప్పని అన్నారు. ఏ రూపంలో ఉందండి? ఉచితంగా ఇస్తానన్నారు ఇసుక. ఈరోజు మీరు ఏ రూపంలో ఇస్తున్నారు చెప్పండి అంటే 375 రూపాయలు అని అన్నారు. ఉచిత ఇసుకని 375 రూపాయలు టన్నేజ్ పెట్టారంటే గత ప్రభుత్వం 475 తీసుకుంటే, మీ ప్రభుత్వం 375 తీసుకుంటే 100 రూపాయలు తగ్గించినట్టు ఏంటని అడిగడం జరిగింది. లేదంటే ఆ రిపేర్లకు అది ఇది అని చెప్పి అన్నారు. సరే పంపిస్తాం, మీరు ఇస్తారంటే ఉన్నారు. ఎక్కడగా మర్రిపాడులో తప్ప ఇసుక ఎక్కడ లేదు. మర్రిపాడు నుంచి నెల్లూరు రావాలంటే దాదాపు 90 చిల్లర కిలోమీటర్లు. దానికి అక్కడి నుంచి రావాలంటే ఆయిల్ డీజిల్ ఖర్చు వెహికల్ ఖర్చు అంతా కూర్చుంటే దాదాపు టన్నేజీకి ఒక యూనిట్కి 1,000 రూపాయలు ఖర్చు పరిస్థితుంది. అందుకని జనం అక్కడికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు. అలాగే నారాయణ గారు సార్ని కూడా కలిసాం మేము, ఏమంటే ఈ విధంగా ఇసుక కొరతగా ఉందని చెప్పిన తర్వాత ఆయన అర్జీ తీసుకున్నారు, దీన్ని పరిశీలిస్తానన్నారు. అంటే ఇప్పటికిప్పుడే కాదు, ఇది దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మంత్రులతో మాట్లాడి నేను దాన్ని సాల్వ్ చేస్తానన్నారు. అయితే మంత్రి గారు వెంటనే ఆ ఒక డిపార్ట్మెంట్ మైనింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ మంత్రి గారితో కూడా ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి అన్నారు. అంతవరకు మేము తీసుకెళ్ళాము. అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా ప్రెస్ మీట్లో కూడా ఇసుకని వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మన నారాయణ మంత్రి గారు కూడా ఇంతవరకు చెప్పలేదు. మేము అందుకని చూసి ఇంక కుదరదనే ఉద్దేశంతో మొన్న అందరం కూడా మంగళవారం రోజు కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులతో ధర్నా నిర్వహించడం, గాంధీ మమ్మల్ని జిరాలి ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు లేని సందర్భంలో సంబంధించిన అధికారుల దృష్టికి గారు తీసుకెళ్ళి అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది తొందరగా పరిష్కరిస్తాం, ఇది మా చేతుల్లో లేదు, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో. ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాట్లాడుకొని చేయాల్సింది తప్ప అనే పాయింట్లో జనాల నుంచి వినిపించిన వాతావరణం మాత్రం ఇవన్నీ మనం ప్రస్తుత దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక ట్రక్కు చాలా ఖరీదు, ఇష్టం వచ్చినట్టు తోలారు. దాని తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు కూడా కొత్త పాలసీ తెస్తామంటున్నారు. అంటే ఇంతవరకు 2 మంత్స్ అయింది, ఇంతవరకు కాలేదు. అయినా రాత్రిపూట ఒక ట్రాక్టర్ నిండా 8,000 నుంచి 10,000 వరకు మొత్తం రాత్రి ఇసుక మాత్రం వెళ్తూ ఉందని, అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నాయకులే ఇది చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది కంప్లీట్గా ఏదండి, ఒక దగ్గర డంపింగ్ పాయింట్ ఒకటి పెట్టి ఇసుకంతా అక్కడ డంపింగ్ చేసి గత వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టిన ఇసుక ఒక 100 ట్రిప్పులు అక్కడ ఉందంటే ఈ 100 ట్రిప్పులు బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అదే 100 ట్రిప్పులు అక్కడ చేరుతుంది. అంటే బయటకు అంటే ఇతర రాష్ట్రాలు, అది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. దాంట్లో ఇతర రాష్ట్రాలకు పోతే మంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఇతర రాష్ట్రాలకు పంపించుకొని వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప, ఇది సిటీలో మన కళ్ళ ముందర ఇసుక ఉండి ఆ కళ్ళ ముందర ఉన్న ఇసుక ఇల్లు కట్టుకునే వాడికి అందుబాటులో లేకుండా ఉంది. ఈరోజు ఇంటి యజమానులు కూడా సఫర్ అయిపోతున్నారు. ఈరోజు ఇంటి యజమాను ఇల్లు కట్టుకోవాలంటే లోను రూపంలో 20 లక్షల రూపాయలు తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకుంటే ఇసుక లేక నెలల తరబడి ఖాళీగా ఉండి ఉద్యోగానికి సెలవు పెట్టి ఇల్లు పూర్తి చేసుకోవాలనుకుంటాడు. అతనికి వడ్డీల మీద వడ్డీలు పడిపోతున్నాయి, అది తెచ్చుకున్న డబ్బులకి ఇల్లు మాత్రం పూర్తి కాలేదు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, బిల్డింగ్ ఓనర్స్ కూడా. రెండోది స్టీల్ అంగళ్ళకితేమి, సిమెంట్ అంగళ్ళకితేమి, పెయింట్ అంగళ్ళకితేమి, ప్లంబింగ్ ఎలక్ట్రికల్ సామాన్లు అమ్ముకునే అంగళ్ళకితేమి, టైల్స్ మార్బుల్ అమ్మే అంగళ్ళకితేమి, ఇటుకరాయి బట్టీలు అయితేమి, అనేక రకాల వస్తువులు తయారు చేసుకునే వాళ్ళందరూ కూడా వస్తువులు అమ్ముడు పోక అందరూ కూడా ఖాళీగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అంటే వ్యాపారస్తులతో పాటు ఈరోజు సఫర్ అవుతున్నారు. అందుకని వ్యాపారస్తులు, భవన నిర్మాణ కార్మికులు, టిప్పర్లు, ట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా దాని వెనకాల లక్షలాది మంది కార్మికులు కావచ్చు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వీటివల్ల చాలా లాస్ అవుతున్నారు. ఇది గవర్నమెంట్ వెంటనే ఆలోచించి వీళ్ళకి ఆ ఇసుక పాలసీని ఉచితంగా ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం మేము తెలియజేస్తున్నాం. చివరిగా అంటే మీరు 1వ తేదీలోపు, ఇంకా 3-4 రోజుల్లో 1వ తేదీ వస్తుంది, 1వ తేదీలోపు ఇసుక పాలసీ అమలు పరిచి ఇసుక ఫ్రీగా వదలాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతపరుస్తున్నారు. లాస్ట్ ఫైనల్ మీరు మీ డిమాండ్స్ ఏమిటి? ఈరోజు ఇసుక 1వ తారీఖు లోపల రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర కమిటీగా కూర్చొని మాట్లాడుకొని
రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులను ఒకటి చేసి, వ్యాపారస్తులను ఒకటి చేసి, టిప్పరు ట్రాక్టర్ల యజమానులతో పాటు కలిపి పెద్ద ఎత్తున ఆందోళనకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఆ స్థితికి వెళ్ళనీయకుండా వెంటనే ఇసుకను రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. గతంలో 2019లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పుడు 2-3 నెలల వరకు అసలు ఇసుక లేక కార్మికులు మొత్తం తీవ్ర ఇబ్బందులు పడ్డారు, రోడ్డు ఎక్కారు, ఆందోళన కూడా చేశారు. ఇప్పుడు 2024 కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఇసుక కొత్త పాలసీ తీసుకుని వస్తాను, ఉచితంగా ఇస్తానని కూడా 2 నెలల నుంచి కూడా ఇసుక అసలు లేకుండా చేశారు. దీంతో లక్షలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డును పడ్డారు. ఈ నెల 1వ తేదీ కల్లా కొత్త పాలసీ తీసుకువచ్చి ఫ్రీగా ఇసుక దొరికే విధంగా చూడాలి. లేని పక్షంలో మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతపరుస్తామని కూడా కార్మిక సంఘ నాయకులు శ్రీనివాసులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.